श्री गुरुभ्यो नमः। हरिः ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం। ఎన్నికల నగర ఎన్నికల ప్రపంచం ప్రారంభమైంది। ఓటు మన ఆయుధం, ఓటు మన హక్కు, దాన్ని మనం వినియోగించుకొని అందరం ఓటేద్దాం। కొత్తగా ఓటర్లుగా నమోదైనటువంటి యువత యువకులకి అభినందన తెలియజేసుకుంటూ మంచి ప్రభుత్వాన్ని, ధర్మబద్ధమైనటువంటి పరిపాలన సాగించేటువంటి ప్రభుత్వాన్ని మాత్రమే ఎన్నుకుందాం। ముందుగా మన ధర్మాన్ని కాపాడే వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేద్దాం। అది ఏ పార్టీ వారైనా సరే మంచి వాళ్ళకి ఓటేసి గెలిపిద్దాం। మన ఓటు హక్కును వినియోగించుకుందాం। తప్పకుండా ఓటు వేస్తారని ఆశిస్తూ శుభమస్తు। 9/11/2023 గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। చాలా అనుకూలవంతమైన శుభయోగాలు, చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, వీసా సౌలభ్యము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభము, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, వ్యాయామ సంబంధ వ్యాపారంలోనూ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం బేకరీ నిర్మాణదారులకి, సినిమా రంగ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ స్టూ పరిశ్రమలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మగరం, టైల్సు, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి। వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోనూ లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకళ క్రీడాకళకు అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశాలు, తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకునేటువంటి శుభతరుణం। ఎల్ఐసి మెడికల్ గురిమణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగ। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు పొందుకునే అవకాశం పుష్కలంగా కనపడుతోంది। చాలా మంచి వ్యక్తులతో పరిచయం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమస్య పెరిగిన అవకాశాలు, మంచి అనుకూలత, ఆనంద యోగాలు బలం కనబడుతున్నాయి। ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి। చాలా మంచి ప్రయోజనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకళ క్రీడాకళ అభివృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటినట్లకి గొప్ప అవకాశాలు, వివాహాది నిశ్చయ తాంబూలాదులు అనుకూలతలు, ఇంట్లో శుభకార్యం జరగడం, సంతాన వార్తలు వినడం, ప్రేసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, ఆస్తి పంపగల అనుకూలతలు, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా వినడం, ఇతరుల చేతులున్నటువంటి మీ ఆస్తులు కానీ, ధనము కానీ మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి। చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును। చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి లాభము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, సోషల్ మీడియా, సాటిడెలిస్ట్ల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, పాడి పరిశ్రమల పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అనుకూలత, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభాన్ని పొందుకోవచ్చు, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మగరం, టైల్సు, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్ట యోగాలు, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో లాభాలు గడించవచ్చు, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ఇంట్లో ఆనందకరమైన వేడుకలు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది। వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గురిమణి ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆదరణ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి
నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిత్ర రాశి వారికి కాస్త ఇబ్బందికరంగా కనబడుతోంది అనవసరమైనటువంటి ధన వ్యయము. పనికి మాలిన వాళ్లతో ప్రయాణం కానీ, పనికి మాలిన వాళ్లతో చర్చలు కానీ, అవసరం లేని వారికి అపాత్ర దానము కానీ మీకు నష్టము, కష్టము, అవమానాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కష్టకాలం. ఇతరుల నుంచి వ్యతిరేకత పొందుకోవడం, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారి ఉద్యోగం బెంచ్ మీదికి మారబోతోంది, జాగ్రత్త. అలాగే సినిమా ప్రపంచంలో వ్యాపార నష్టం, కళాకారుల క్రీడాకారులకి నష్టము, డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. రాజకీయ రంగంలో తీవ్రమైనటువంటి అనర్థాలు, ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో మారడం, అసలు పనికి మారినటువంటి పార్టీ మార్పులు మీకు ప్రమాదాన్ని, అవమానాన్ని కలిగిస్తుంది. అఫ్కోర్స్ కొంతమంది రాజకీయ నాయకులకి అటువంటి అవమానాలు, అటువంటి మాట పట్టింపు లేవనుకోండి, ఎంత స్థాయికైనా దిగజారుతారు కొంతమంది రాజకీయ నాయకులు, అందులో సందేహం లేదు. ఒక పార్టీ మరో పార్టీకి, మరో పార్టీ మరో పార్టీకి, ఎక్కడ పబ్బం గడుపుకుంటే అక్కడ రాజకీయ కప్పల కన్నా కూడా హీనమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అది సమాజానికి చేటు కలిగిస్తుంది. అంటే వాడికి పదవి మాత్రమే కావాలి, ఎక్కడో దగ్గర వానికి నిలబడడానికి సీటు కావాలి, అది ఏ పార్టీ వచ్చినా సరే. ఇది దౌర్భాగ్యపు పరిస్థితి. ఒక నిలకడ, నిబద్ధత అనేది రాజకీయ నాయకులకి లోపించింది, అది వేరే విషయం. అంటే అందరిని అనటం లేదు, ఎవరైతే నీతి మాలిన, సిగ్గుమాలిన పనిలో చేస్తున్నారో అటువంటి రాజకీయ నాయకులే అంటాం మనం. ఈరోజు అటువంటి రాజకీయ నాయకులకి పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, జాగ్రత్త. వాహన నష్టం, వ్యాపార నష్టం, ముఖ్యంగా మద్యపానం, వస్త్రము, బాణసంచ కర్మాగారము, సిమెంట్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండండి. ఫార్మా, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో టైల్సు, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి, మానాభమానాలు పొందుకుంటారు, జాగ్రత్త. లేనిపోయిన అనర్థాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి నష్టం, వ్యవహార భంగం, కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు, వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. మద్యపాన సేవన చేయకండి. ప్రభుత్వ అధికారులు లంచమని ముష్టి ఎత్తుకునేటువంటి ప్రయత్నం చేయకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరి నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రైతన్నలకి కష్టకాలం, నకిలీ విత్తనాలు బెడద, లేదా వచ్చినటువంటి ధాన్యం సరైనటువంటి ధర పలకపోవడం, ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం, దానివల్ల నష్టాన్ని పొందుకుంటారు. బ్రోకర్ల వల్ల ఇబ్బందులు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. వాహన నష్టం, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలికి నష్టం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపజలకు ఇబ్బంది, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ ఎలిస్ట్ల వారికి నష్టాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ ఇబ్బందులు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, విద్యార్థిని, విద్యార్థులకి విద్యా నష్టం, ముఖ్యమైన డాక్యుమెంట్స్, వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, అవమానము, ఆర్థికపరమైన ఇబ్బందులు, చికాకులు, ఇతరుల నుంచి దూషణ, నకిలీ జ్యోతిష్కులు బెడద, నకిలీ వైద్యులు బెడద కూడా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 7:02 నుంచి 8:36 వరకు, తిరిగి 9:54 నుంచి 10:47 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2-5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. తప్పనిసరిగా ఈ సమయంలో ఈ రాశివారు భగవద్గీత పారాయణం, 1 నుంచి 9 అధ్యాయాలు చదవడం, శ్రీసూక్త పారాయణం చేసుకోవడం, లేదా శ్రీసూక్తాన్ని వినడం, లలితా సహస్రనామ పారాయణం, ఎవరికైనా మంచినీళ్ళు, పెరుగు, బెల్లము, తెల్ల నువ్వులు, ఎరుపు వస్త్రము దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఇంట్లో ఏదైనా వేడుక జరగడము, మాతృపితృ సౌఖ్యాన్ని పొందుకోవడం,
వివాదాలన్నీ కూడా సమసిపోవడం, సమస్యలన్నీ కూడా తొలగిపోవడం, ఒక్కొక్క వ్యక్తితో మంచి ఆదరణ పొందుకోవడం, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని, రోగనాశనాన్ని, రుణ విమోచనాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల్లో ఆస్తులు కొనుగోలు చేసే విషయంలో లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థిని విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకోవడం, ఐఎల్సి, జిఆర్ఇ, టోఫి లాంటి పరీక్షల్లో విజయం ఖాయం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల జిల్లాలకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, అలాగే ఎరువుల వ్యాపారం చేసి వారికి కలిసి వచ్చే అవకాశం, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకులకు లాభవంతంగా ఉండడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, వ్యాయామ సంబంధ వ్యాపారంలో కలిసి రావడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో మంచి వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం బాగా కనబడుతుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. విద్యాలయ సంబంధ వ్యాపారంలో కలిసి వచ్చిన అవకాశం. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి. విదేశీ ప్రయాణం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, విదేశాల్లో కూడా విద్యాలాభం, విదేశాల్లో కూడా గృహయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. చాలా మంచి ప్రయోజనం కలిగే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధనప్రాప్తి, హడావుడి తగ్గుతుంది, ప్రశాంతంగా ఉంటారు, కుటుంబ సౌఖ్యం, మాతృ సౌఖ్యం, పితృసౌఖ్యాన్ని పొందుకోవడం, ధనయోగం బాగా ఉంటుంది. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా చాలా మంచి ప్రయోజనాలు, ధనయోగము, శుభవార్త శ్రవణం, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార శుభయోగాలు కనబడుతున్నాయి. గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ మేనవారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, రైతన్నలకి పంట లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల జలకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి వచ్చే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడాకారులు కలిసి వచ్చే అవకాశాలు, విద్యాలయ సంబంధ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకునే అవకాశం, వ్యాయామ సంబంధ వ్యాపారంలోనూ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభం, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలో లాభాలు పొందుకోవచ్చును. చాలా మంచి విశేషమైనటువంటి ధన, ధాన్య, ఉద్యోగ అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యార్థులకు విద్యాలాభం, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందయోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3-5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యసిద్ధి, అనుకూలమైన వాతావరణం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటికి కావాల్సినటువంటి విలువైన వస్తు సామాగ్రి, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే కుటుంబ సభ్యులతో సఖ్యత, విహారయాత్రలు, విధానయాత్రలు లేదా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం, విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకుంటారు, స్థిరత్వాన్ని పొందుకుంటారు. విదేశాల్లో కూడా ఉద్యోగ లాభం, విద్యాలాభం, గృహయోగం, ధనయోగం, వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించిన అవకాశం కనబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, నూతన వాహన యోగం, మిత్రుల వల్ల, సోదరుల వల్ల విదేశీయా, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలున్నాయి. శత్రునాశన, మిత్రలాభం,
అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారతులకు అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి తోలూరు ఎగ్జిన్ స్టూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, రైతన్నలకి పంట లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, పూలు పళ్ళు కల్పించే వారికి లాభాలు, రొయ్యలు చేపచల్ల వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభము, సినిమా ప్రపంచంలో అభివృద్ధి, రాజకీయ నాయకులు కలిసి రావడం, కళాకారుల క్రీడాగాలకి శుభయోగాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8-1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి మనోవేదన, మద్యపాన సేవన వల్ల ప్రమాదము, ఒక రకంగా మరణము సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త విద్యార్థిని, విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రేసింగ్లు బైకులు నడపడం, ఒక గిల్ల మీద బైకులు నడపడం, లవర్తో స్పీడ్గా వెళ్ళడం, ఇవన్నీ కూడా మీకు ప్రమాదాన్ని కలిగించేటువంటి యోగాలు. విద్యార్థిని, విద్యార్థులు పక్కదారి పట్టే అవకాశం, ప్రేమ కలాపాల్లో మునిగి తేలడం, మీ యొక్క స్వీయ లక్షణాన్ని పోగొట్టుకోవడం, కుటుంబ పరువుకి భంగం కలిగించడం, పోలీస్ స్టేషన్లో కాలం గడపడం, ఇది జరగబోతోంది. జాగ్రత్తగా ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి, మీకు మానావమానం తప్పకపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మతఛాంద సమాధుల చేతుల్లో చిక్కునేటువంటి ప్రయత్నం జరుగుతోంది, జాగ్రత్త. రాజకీయ నాయకులకు అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టాలు, కష్టాలు, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు, వ్యవహార భంగం, వాహన నష్టం, వస్తు నష్టం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం, ఆస్తులు వేరే చేతులకు వెళ్ళిపోవడం, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం లాంటివి జరగబోతున్నాయి. జన్మజాతకాన్ని పరిశీలించుకోవడం చాలా మంచిది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో తీవ్ర నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్, మహిళామండు మోసపోయే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టము, కష్టకాలం. నకిలీ వైద్యులు బెడద, నకిలీ జ్యోతిష్కులు బెడద ఎక్కువగా ఉండబోతోంది, జాగ్రత్తగా ఉండండి. వస్తు నష్టం, ధన నష్టాన్ని పొందుకోవడం, శత్రువుల బెడద, ఇతరుల ప్రలోభాల్లోనేటువంటి అవకాశాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం, బేకరీ పదార్థాలకి నష్టం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు చేపలకి ఇబ్బంది, రైతన్నలకి నష్టకాలము, పంట నష్టం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన, వ్యవహార నష్టం కనబడుతోంది, చాలా జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో వ్యాపార నష్టం ఎక్కువ కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టం, ఇంట్లో దొంగలు పడే అవకాశం, ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి, భయపెట్టడం లేదు, జాగ్రత్తలు పాటించండి, వెనక ముందు ఆలోచించండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టాలు. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు, ఇబ్బంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది, జాగ్రత్త. విద్యార్థులు, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, అవమానం. ఇదంతా మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ఉదయం 9:07 నుంచి 10:23 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం 13-18 అధ్యాయాలు చదవండి. అలాగే గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, బుధగ్రహ జపము చేసుకోవడం మీకు చాలా మంచిది. వీరికి 5 అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము ముఖ్యంగా రాజకీయ నాయకులకి బాగా కలిసి వచ్చిన అవకాశాలు. విద్యార్థులు, విద్యార్థులకు కూడా మంచి విద్యా పరిపూర్ణత. సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలతతో పాటుగా మంచి వ్యక్తిగా కీర్తించబడే అవకాశాలు. నియోజకవర్గ ప్రజల చేత తప్పకుండా మిమ్మల్ని ఎన్నుకోగలిగేటువంటి ప్రమాణాన్ని చేయించుకుంటారు.
అంటే తప్పకుండా రాజకీయాలు కలిసి వస్తుంది. అలాగే సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లక్షణం, దర్శక నిర్మాతలకి నటనటకి అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది. వాహన యోగం, పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిర్మాణాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంది, కర్మగరం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం డోర్ అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల దొరికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, వ్యాయామ సంబంధ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, భార్యాభర్తల మైత్రి పొందుకోవడం, ఆనందకరమైన ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో విజయం, విద్యార్థిని విద్యార్థికి సంపూర్ణ విజయం, ఉన్నత స్థాయి విద్యాప్రాప్తి, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల్లో విజయం సాధించడం ఖాయం, ఆరోగ్యము, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2-7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ఉద్యోగ లాభము, ఆనందయోగము, ఐశ్వర్యము, బంధుమిత్రుల సమాగమము, కొత్త వ్యక్తులతో పరిచయము, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకళ క్రీడాకారుల అభివృద్ధి, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంది, కర్మగరం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, సరే జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నిర్మాణాలకి లాభం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం, పర్మనెంట్ అవ్వడం, బెంచ్ ఉద్యోగం, ప్రయట్లు వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, సినిమా ప్రపంచంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల దొరికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకోవచ్చు, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మిత్రుల సహకారం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలత, సోదరుల మైత్రి, ఆన్సైట్ ఆపర్చునిటీ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందాది యోగ. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ఆనందయోగము, రోగనాశనము, రుణ విమోచనము, శుభవార్త శ్రవణము, మాతృసౌఖ్యము, పితృసౌఖ్యము, పితృసంబంధ వ్యక్తుల నుంచి ధనధాన్య వృద్ధి పొందుకోవడం, ఆస్తి పంపకాలు అనుకూలతలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడము, ఇతరుల ఆధీనమైనటువంటి మీ ఆస్తి పాస్తులు మీ స్వాధీనమైనటువంటి అవకాశాలు, విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగం, వస్తులాభము, ధనధాన్య వృద్ధి, అలాగే ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్శ్రమ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభంతో పాటు స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నిర్మాణాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంది, కర్మగరం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం,
ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం డోర్ మంచి లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార శుభయోగాలు శత్రునాశన మిత్రలాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకు సంపద రొయ్యలు చేపలు అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పశువుల లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆనందాది శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విదేశీ యానం, విదేశాల్లో స్థిర నివాసం, విద్యార్థిని విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలు కానీ విజయం సాధించే అవకాశం. తప్పకుండా విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్వదేశంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, వివాహాది వేడుకల్లో పాలు పంచుకోవడం, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, సంతాన వార్తలు వినడం, కుటుంబ సభ్యులతో ప్రయాణం, ధార్మికమైన చింతన, ధర్మ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపారంతో పాటు గృహయోగాన్ని వ్యాపార భాగస్వామిగా మారే అవకాశం కూడా కనపడుతోంది. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. రోగనాశనం, రుణ విమోచనం, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మైనింగ్ వ్యాపారం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు బావుతు వారికి తోలూరు ఎగ్జిన్ స్టూ పరిశ్రమలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, అలాగే సినిమా రంగ వ్యాపారంలోనూ అనుకూలత, కళాకారుల క్రీడాకారుల లాభం, రాజకీయ రంగంలో మంచి పదవి పొందుకోవడం, ఊహించిన విజయాన్ని పొందుకోవడం, ముఖ్యంగా విద్యలో మంచి రాణింపు, పోటీ పరీక్షల్లో కానీ ఐఎల్సి జీఆర్ఈ టోఫిల్ అనే పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో బ్యాక్లాగ్ పరీక్షలతో సహా విజయాన్ని సాధించేటువంటి శుభతరుణం. పెద్దవారి మాట తూచా తప్పకుండా వినడం, దానివల్ల మంచి ఆర్థిక ప్రయోజనాన్ని కుటుంబ గౌరవాన్ని పొందుకోవడం, వివాహాది నిశ్చే తాంబూలాదుల అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, ఆస్తి పంపకాల అనుకూలత, కోర్టు వివాదాలు సమస్య పోయేటువంటి శుభతరుణం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నడుపుదానికి లాభాలు, అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలకి అనుకూలత, రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి. తప్పకుండా ఈరోజు మీకు అనుకూలంతోనే శుభవార్త ఉంటుంది. ఇంట్లో శుభగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. అలాగే శత్రునాశనం, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవడం, ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. తప్పకుండా ఈరోజు అనుకున్నటువంటి సమస్త కార్య సిద్ధి పొందుకునే శుభయోగాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సౌఖ్యము, ఆరోగ్యము, ఆనందము, వస్తులాభము, శత్రునాశనము, మిత్రలాభము, విదేశీయానము, ఉద్యోగ లాభము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అనుకున్న చోటికి బదిలీలు. బెంచ్ మీద ఉద్యోగం ప్రైట్లో వెళ్ళడం, ప్రైట్లో ఉద్యోగం ఆన్సైట్కి వెళ్ళడం. విదేశాలు ఉన్న వారికి వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం. శుభవార్త శ్రవణం, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఇతరుల చేతిలో ఉన్నటువంటి మీ ఆస్తి పాస్తులు మీ స్వాధీనం అవ్వడం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం, ఉద్యోగార్థులకి ఉద్యోగం, విద్యార్థులకి విద్యాలాభం, సమస్త రోగనాశనం, రుణ విమోచనం, ప్రశాంతమైన వాతావరణం, పెద్దవాళ్లతో గొప్పవాళ్లతో భాగస్వామిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. అనుకూలమైన దాంపత్య జీవనం, సోదరుల మధ్య సోదరిమణితో సఖ్యత, సత్సంతాన ప్రాప్తి, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభము, వీసా సౌలభ్యము, ఇతర దేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వారికి వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చును. ప్రశాంతమైన జీవనం ఉంటుంది. సాహసంతన కార్యక్రమాలు చేసే అవకాశాలు. ఇక వ్యాపారాలు చూసుకుంటే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి
మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, వ్యాయామం వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ ఉన్న పదాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఈవెంట్ మెనవారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ స్టూ పరిశ్రమలో లాభం, స్వర్ణకార వ్యాపారతో కలిసి రావడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యంలో అభివృద్ధి పొందుకుని శుభయోగాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల జలకు అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, నటీనటులకి, దర్శక నిర్మాతలకు కూడా లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకి విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెన అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.